जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसि। పుట్టిన గడ్డ కంటే చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏది ఉండదని చెప్పి చరిత్రలో చెప్పినారు। నేను ఈ దుబ్బాకలోనే నా హైస్కూల్ చదువంతా కూడా చదువుకున్నాను। దుబ్బాకతోని నాకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది। నేను ఈ రోజు ఇక్కడ చక్కగా నిలబడి మాట్లాడగలుగుతున్నా అంటే ముఖ్యమంత్రి స్థాయి కూడా ఎదిగినా అంటే దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు ఆ భిక్షనే కారణమని మనం చేస్తా ఉన్నాం। మీ అందర్ని కూడా నేను కోరేది కొద్దిసేపు నినాదాలు ఆపితే నేను చెప్పే నాలుగు విషయాలు మీరు వింటే సీటీ ఆపాలి దయచేసి। మీరందరూ కూడా మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా అందులో రావాల్సినంత పరిణతి రాలేదు। రాజకీయ పరిణతి ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ సమాజాలు ఆ దేశాలు బాగా దూసుకొని ముందుకు పోతా ఉన్నాయి। నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని మీ గ్రామాలలో తప్పకుండా మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। మన చివర్లో బాగా నినాదం చెప్దాం దయచేసి డిస్టర్బ్ చేయదు। ఎలక్షన్ వస్తది ఏం జరుగుతుంది పార్టీకి ఒక అభ్యర్థి నిలబడతారు। బీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ఒక ఆయన ఉంటాడు బీజేపీ ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఎవరో ఒకరిద్దరు ఉంటారు। తప్పకుండా మీరు అభ్యర్థుల మంచి చెడ్డ ఆలోచన చేయవలసిందే। దాంతోపాటు దానికంటే కూడా ముఖ్యం ప్రతి పార్టీ అభ్యర్థి వెనక ఆయన పార్టీ ఉంటుంది ఆ పార్టీ చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది ఎవరి చేతుల్లో ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ విషయాలు మనం బాగా ఆలోచన చేయాలి। ప్రజాస్వామ్యంలో పరిణతి అనే మాట నేను ఎందుకు వాడినా అంటే అట్లా ఆలోచించి ఓటేసే సమాజాలలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది ఆ దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి। మన దేశంలో కూడా పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కానీ మన దేశంలో అంతా ఉల్టా పల్టా ఉంటుంది। ఎలక్షన్ వచ్చిందంటే అన్ని అబద్ధాలు అబాండాలు తిమ్మిని బమ్మి చేయడం ఉన్నది లేనట్టు చెప్పడం పచ్చి అబద్ధాలు కూడా ప్రచారం చేయడం లేని ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి। ఆ పరిస్థితి నుంచి దేశం బయటపడాలి అప్పుడు చాలా అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది। ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు। ఆ ఓటు 5 సంవత్సరాల మన రాష్ట్ర చరిత్రను దుబ్బాక చరిత్రను మన తలరాతను కూడా మారుస్తుంది। కింది మీద అయితే ఏవల్చినని కాకుండా వేరేవని కేస్తే ఆగమాగం ఓట్లేస్తే చెడ్డ ప్రభుత్వం వస్తే 5 ఏళ్ళు మనం శిక్ష అనుభవించవలసి వస్తుంది। కాబట్టి దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు మీరు వినండి నిజానిజాలు తేల్చండి అని నేను మాట్లాడుతా ఉన్నా। బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే మీ కళ్ళ ముందర తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ హక్కుల కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్। 15 సంవత్సరాలు చావు కూడా వెనుకాడకుండా పోరాటం చేసి పేగులు దగ్గేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ మీ అందరికీ తెలుసు। ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వేరే ఎవరో మన శత్రువులు కాదు। తెలంగాణ ఉన్నది బాగుండే హైదరాబాద్ స్టేట్ పేరుతో దాన్ని ఊడగొట్టి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపి 58 ఏళ్ళు మనం గుడగొడ ఏడ్చినాం గోసపడ్డాం మీ అందరికి తెలుసు। 2014లో తెలంగాణ వచ్చినాడు ఏంది మన పరిస్థితి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు బతకబోవుడు వలసబోవుడు అనేకమైనటువంటి బాధలు అంత బాధ పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మనల్ని। మన రాష్ట్రం మనకు అట్లే ఉంటే బ్రహ్మాండంగా ఎక్కడో ఉంది మీ అలా తర్వాత మళ్ళీ 69లో ఉద్యమం వస్తే 400 మంది యువకులను పిట్టలాగా కాల్చి చంపేసినారు ఇదే కాంగ్రెస్ రాజ్యం।
ఆ తదనంతరం మళ్ళీ 2001 లో గులాబీ జెండా ఎగిరి మనందరం ఉద్యమిస్తే కాంగ్రెస్ పార్టీ మన దగ్గరికి పుత్తుకొచ్చినారు 2004 లో మీరు మాకు సపోర్ట్ చేయండి మాకు అధికారం వస్తే మీకు తెలంగాణ ఇస్తామన్నారు సరే మంచిదని నమ్మి పొత్తు కలిసినాం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ ఢిల్లీలో అధికారం వచ్చింది మన పుణ్యంతోనే వచ్చింది వస్తే మరి 2005 లో 2006 లో ఇయ్యాల కదా తెలంగాణ ఇయ్యలేదు మళ్ళా దోకా మొదలు పెట్టినారు మళ్ళా మోసం చేసినారు టిఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు మళ్ళా తెలంగాణని ఎత్తగొట్టే ప్రయత్నం చేసినారు కానీ మనం మండిగా ఉండి చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వత్తుడో అని ఆమరణ నిరాహార దీక్షకి దిగితే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు కొని అప్పుడన్న ఇచ్చినారంటే అప్పుడు ఇయ్యలే మళ్ళా కిందమీ చేసినారు మళ్ళా కిందమీ చేస్తే ఒక ఏడాది నర్ధం పాటు సకల జనుల సమ్మె దసరా పండగ బతుకమ్మ పండగ కూడా బస్సులు బంద్ పెట్టి ఉద్యోగులందరూ బజార్ మీద పడి యావత్తు తెలంగాణ ఒక ముప్పనలాగా లేస్తే 33 పార్టీలు దేశంలో మనకు మద్దతుగా లెటర్లు ఇస్తే ఇక దిక్కులేదురా అని చెప్పి అప్పుడు దిగొచ్చినారు ఇవన్నీ విషయాలు మీరు ఆలోచన చేయాలి ఎలక్షన్ అనగానే వట్టిగానే ఓటేయద్దు వట్టిగా ఓటేసి ఇదివరకు ఒకసారి దెబ్బతిన్నాం మన బై ఎలక్షన్లో కూడా దెబ్బతిన్నాం దుబ్బాకలో ఇప్పుడు జరగకూడదని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈరోజు 15 ఏళ్ళు పోరాటం చేసి ఆ తర్వాత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చినాడు నేనుగా నిర్ణయించకుండా జిఆర్ రెడ్డి గారు అని చెప్పి మన హుజూరాబాద్ ముద్దుబిడ్డ మన తెలంగాణ ఆయన ఎక్కడో బీహార్లో ఉంటే ఆయనను రప్పించి ఆర్థిక మేధావులను గుర్చోబెట్టుకొని ఈ రాష్ట్రం ఎట్ట ముందుకోవాలా ఎట్టయితే బాగుపడతాం ఏ దారి పట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నాం మొట్టమొదలు సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాం సంక్షేమంలో 2014 లో ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం ప్రజలకు చెప్పాలి ప్రజల ముందు పెట్టాలి కాబట్టి నేను అడిగిన వాళ్ళను కాంగ్రెస్ పార్టీ 200 రూపాయల పెన్షన్ ముఖాన కొట్టి ఇంతే అని చెప్తున్నది అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అని అడిగినాను ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తాం తమాషకి ఇస్తామా లేకపోతే దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా అని అడిగితే వాళ్ళు అన్నారు ఏం కోరుతున్నారు సార్ మీరు అన్నారు కోరేది ఏంటంటే సమాజంలో మన మధ్యలో ఉండే వ్యక్తులే అనుకోకుండా కొంతమంది విధివంచితులైతారు బాధల పాలైతారు ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు ఆదుకునే వాళ్ళు లేకపోవచ్చు అటనే ఒక అమ్మాయి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ కావచ్చు ఎవరైతే పెద్ద మనుషులు అయినరో వాళ్ళని చూసే వాళ్ళు ఉండవచ్చు లేకపోవచ్చు ఇవాళ మనం మంచిగున్నాం దేవుని దయ వల్ల అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాల్ చేయిపోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇట్లా ఎవరైతే విధివంచితులైతారో రాష్ట్రానికి బాధ్యత వహించే ప్రభుత్వమే వాళ్ళను మానవీయ కోణంతోనే ఆదుకోవాలి పెన్షన్ ఇస్తే అర్థవంతంగా ఉండాలి కానీ 200 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి ఏం కావాలి సార్ అంటే నేను చెప్పిన వాళ్ళు బిర్యానీ తినకపోయినా మంచిదే కానీ కనీసం 2 పూటల ఎవరికి మోతాదు లేకుండా పప్పో అన్నమో తినే పరిస్థితి ఉండాలి అట్లా ఉండాలని చెప్పినాం చెప్పి ఒక 1000 రూపాయలన్నా కనీసం పెట్టమని చెప్పినాం 1000 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం రాష్ట్ర సంపద పెంచినాం దాన్ని మళ్ళా 2000 రూపాయలు చేసుకున్నాం నేను మళ్ళీ ఈరోజు ప్రకటిస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పేదలకు ఇచ్చే పెన్షన్లు బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు అన్నీ కూడా 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా సంక్షేమం మీ అందరి కళ్ళ ముందే ఉంది ఎవరైనా ఇంట్లో అమ్మాయి పెళ్ళైతే కొంతలో కొంత సహాయపడాలని చెప్పి కళ్యాణ లక్ష్మి కింద ఒక 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు అమ్మాయిలు ప్రసవానికి పోతే గతంలో ఇబ్బంది ఉండేది పైసలకు కూడా ఇబ్బంది ఉండేది ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి గర్భవతులను పరీక్షలు చేసి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవ సమయానికి తీసుకెళ్ళి మంచిగా డెలివరీ చేయించి మళ్ళీ అవసరమైన మందులు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి పుడితే 13000 ఇచ్చి అబ్బాయి పుడితే 12000 ఇచ్చి మళ్ళా గవర్నమెంట్ బస్సులను వాళ్ళు ఇంటికాడ దింపుతా ఉన్నారు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు
మీ కళ్ళ ముందర ఉన్నాయి. మిమ్మల్ని అందరిని కూడా నేను కోరేది మీరు ఇవన్నీ ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చబెట్టాలి. దాని తర్వాత రైతులు, సంక్షేమం తర్వాత రైతులు. రైతులు మంచిగా ఉంటే గ్రామాలు మంచిగా ఉంటాయి, గ్రామాలు మంచిగా ఉంటేనే దేశం రాష్ట్రం బాగుపడుతుంది. ఎట్లన్నా చేసి వ్యవసాయాన్ని స్థిరీకరించాలి. అప్పటి వరకు మన గోస భగవంతుని కనుక 600 ఫీట్లైతే బోర్ పడుతుంది, 700 ఫీట్లైతే పడుతుంది. నడుచుకుంటూ నడుచుకుంటూనే బోర్ బంద్ అయిపోతుంది, ఆగిపోతుంది. దుబ్బాక ప్రాంతంలో మనం పడ్డ బాధలు, బోరు పొక్కలు చూస్తే వాళ్ళు ఎవడు తాళంచేలా గుర్తుపట్టుకొని వస్తాడు, వాడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, వాడు తంగేడు కట్టె పట్టుకొని వస్తాడు. ఎంతమంది ఉండి మనకు బోర్లు చూపిస్తే వాళ్ళు ఎన్ని బాధలు పడ్డాము. ఆ రోజు నీళ్ళ కోసం చచ్చినాం, కరెంటు కోసం చచ్చినాం అన్న అన్ని బాధలు పడి మనం ఉన్నాం. అందుకోసమనే వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తున్నాయి, మీకు కూడా ఇప్పుడు మలన్న సార్ నీళ్ళు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో ఇండియాలో పన్నులు ఉంటాయి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పన్నులు లేవు రద్దు చేసినాం, పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం. అదేవిధంగా రైతులకు ఇవాళ 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. రైతు బంధు ఎన్నడూ జీవితంలో వినలే. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, అదందరికీ కూడా తెలుసు. రైతు బంధు పథకం సపోర్ట్ చేస్తా ఉన్నాం పెట్టుబడి కోసం. అట్లనే రైతు బీమా తెచ్చినాం. 5 గుంటలన రైతు చనిపోతే కూడా 8 రోజుల లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపిస్తా ఉన్నాం. ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. 7500 కొనుగోలు కేంద్రాలు మొత్తం రాష్ట్రంలో పెట్టి ధాన్యమంతా కూడా మద్దతు ధర ఇచ్చి కొంటా ఉంది. మీ బ్యాంక్ మీ డబ్బులు బ్యాంకులో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగేది నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, 58 ఏళ్ళు మనం నడిపించిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పన్నుల డబ్బంతా కొంచెంపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుండు అంటుంటాడు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? రైతు బంధు ఉండన్నా? మీరు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మేయార్తో గెలిపియండి. రైతు బంధు ఉండడమే కాదు, ఇలా ఎకరానికి సంవత్సరానికి 10,000 వచ్చే రైతు బంధు రేపు 16,000 రూపాయలు చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటాడంటే 24 గంటల కరెంటు వేస్ట్కి ఇస్తాడు కేసీఆర్, పైసలు ఖర్చు అవుతున్నాయి ప్రభుత్వానికి, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు చాలు అంటాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? సరిపోతుందండి. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే అందరూ ఒకసారి చేయి లేవటం, దయచేసి స్టేజ్ మీద ఉన్నారు కూడా లేవటాల. ఆ కెమెరాలు అనేది ఇప్పునాయా బాబు కనబడుతుంది, ప్రజలు ఏమంటారో తెలియని దేశానికి. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలి కదా, 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ప్రభాకర్ రెడ్డి గెలవాలి. ఆగబోయా బాబు, ఆగురా నాయన, ఏం కేసీఆర్ ఉన్నావా? 24 గంటల కరెంటు రావాలంటే కూడా ప్రభాకర్ రెడ్డి గెలవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో అదే ప్రభుత్వం వస్తుంది. మరి 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం ఉండాలనుకుంటే ప్రభాకర్ రెడ్డి గెలవాలి. ఎందుకంటే మన తరఫున ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ చేతిలో కత్తి పెడితే యుద్ధం కరెక్ట్ చేస్తారు, కానీ కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? అందుకోసమే ప్రభాకర్ రెడ్డి గెలవాలి. మీ అందరితో నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇది చాలా డేంజర్ మాట, మీరు గడబడి బంద్ చేయాలి. డేంజర్ మాట ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకేమో తమాషా,
కానీ మనకేమో జీవన మరణ సమస్య. రైతుల భూముల బాధలు నాకు తెలుసు. నేను కూడా కాపోనే ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తానేను. నాకు వ్యాపారం ఉంది ఇప్పుడు కూడా. నాకు వాళ్ళ బాధ తెలుసు కాబట్టి 3 సంవత్సరాలు తన్నలాడి నేను ధరణి పోర్టల్ తెచ్చిన. మేము ఏం చేసినాం? ఇంతకు ముందు రైతు భూమి మీద హక్కులు రైతు దగ్గర ఉండేటి కావు. ఏ రాత్రి ఎవడ కింద మీద రాసినా భూమి మారిపోయేది. ఎల్లేది మలేకి రాదురు, మలేది పులేకి రాదురు, ఆగమాగం చేదురు రైతులను. ఆ బాధ పోవాలని ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని మేము తీసేసి మీ బొటనవేలికి ఇచ్చినాం. మీ భూమి యాజమాన్యం మీద హక్కు మారాలంటే మీ బొటనవేలు పెడితే తప్ప ఇలా మారదు. మీకు తెలుసా ఆ విషయం? అది ధరణి పోర్టల్ పుణ్యం. ఇలా మీ బొటనవేలు పెట్టకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. అంత మంచి సిస్టమ్ మేము తెచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏం మాట్లాడతాడు? ధరణి వస్తే, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలు ఇస్తారట. మరి ఏం పెడతారా పోయి దాన్ని జాగాలంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఏం జరుగుతుంది మీరు ఆలోచన చేయండి. ఈరోజు భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఈజీగా అవుతున్నాయి, పట్టాలు ఈజీగా అవుతున్నాయి, లంచాల బాధ తప్పింది. మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా వస్తున్నాయి మీకు! మీరు ఏ ఆఫీసుకు పోకుండా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, కడుపులో చల్లగదలకుండా మేము ఎన్ని డబ్బులు పంపిస్తున్నామో అన్ని డబ్బులు వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి. మీరు తీసుకొని మీ పెట్టుబడికి వాడుకుంటున్నారు, పంటలు మంచిగా పండిస్తున్నారు, మంచి లాభం జరుగుతూ ఉంది. ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఏ పద్ధతిలో వస్తాయి? మళ్ళా పాత కథనే కదా, మళ్ళా పానీ నకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం, సర్టిఫికెట్లు, మళ్ళీ మనం పోవాలి. ఇలా ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి, రేపట్లు రావు. ధరని తీసేసి పటేల్ పట్టవారిని తెచ్చి కౌల్దార్ కాలం పెట్టి చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఆఫీసుల చోటు తిరగాలి, మళ్ళీ పానీ నకలు తీయాలి. ఏమంటాడు? మనం పోతాం, దరఖాస్తు పట్టుకొని పోతాం. ఎన్ని ఎకరాలున్నది నీకు? 8 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది. 80,000 వస్తుంది కదా, తెలావ 30,000 ఇయ్యి, లేకపోతే సంతకం పెట్టాంటాడు. ఇంకా కైలాస మాటలు మళ్ళీ పెద్దపా మింగినట్టు అవుతుంది, మళ్ళీ మొదటికొస్తుంది. 10 ఏళ్ళ నుంచి నేను పడ్డ పాటలు, నేను చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, ప్రజాస్వామ్య పరిణత నేను ఏదైతే చెప్పినో ఈ విషయాలు మీరు చర్చించాలి, ఆలోచించాలి, ప్రజలను చర్చ పెట్టాలి. మిగిలిన 4-5 రోజులలో నేను బీఆర్ఎస్ కార్యకర్తలను కోరుతున్న, దయచేసి ఈ విషయాలు ప్రజలలో చర్చ పెట్టండి, వాటి మీద తెలుద్దాం మంచో చెడును. ఇక ఇక్కడ సంగతి, ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నాడు. సీమకు దూమకు కూడా అన్యాయం చేసిన మనిషి కాదు. 10 ఏళ్ళు ఎంపీగా పనిచేస్తే ఎన్నడూ కూడా గర్వం చూపెట్టలే. ఏ ఒక్కరోజు కూడా ఆయన గర్వపడలే, ఆయన దర్పం చూపెట్టలే. పబ్లిక్లో పబ్లిక్లా కలిసిపోయి అయినంతవరకు మంచి చేసిండు తప్ప సీమకు కూడా అపకారం చేసిన మనిషి కాదు. మనందరికి తెలుసు, దుబ్బాకలో నేను హై స్కూల్ చదువుకున్నప్పటి నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నా. ఎప్పుడన్నా కత్తిపోట్లు చూసినామా మన దగ్గర? సంస్కారం ఉందా? ఇక కత్తులు ఏ పట్టుకోవాలంటే మనకు దొరికే కత్తులు, వానికైనా పొడుగు కత్తులు కూడా తేగలుగుతాం కదా, పెద్ద సమస్యనా? కానీ పద్ధతి కాదని చెప్పి మేము మర్యాద పాటించినాం. ఎంత కోపం వచ్చినా అణిచేసుకున్నాం. ఇమీడియట్గా హరీశ్రావు వీళ్ళందరూ ఉరికి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి కడుపులో బ్లీడింగ్ అయితే ఆ చెడ్డ రక్తం అది తీసేసి ఆయన పేగును కూడా 15 ఇంచులు కట్ చేసినారు డాక్టర్లు. నేను వెంటనే నేను కూడా ఉరికి పర్యటన ముగించుకొని ఉరికి పరామర్శ చేసుకొని భగవంతుని దయ వల్ల అతను బతికి బయటపడ్డాడు. మన అందరి అదృష్టం భగవంతుని దయ, ప్రభాకర్ అదృష్టం. నేనే ఈసారి కోరి అప్పుడు రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది, ఇక్కడ జరిగింది. ఆ ఎలక్షన్లో నేను ప్రచారానికి రాలే,
నేను వస్తే ఒడిచేపోవు కథ. ఆ ఎన్నికలలో అప్పుడు నేను ప్రచారానికి రాలే. రాకపోతే ఏం జరిగింది? ఒక మాట మీరు మంచిగా వినాలి. ఏం జరిగింది ఇక్కడ? ఇవాళ మాట్లాడిన వాగ్దానాలు అయితే ఎన్ని వాగ్దానాలు అంటే చెప్పరాదిగా. తిన్నోనికే ఇస్తరాకు, నాగన్లు ఎడ్లు, ఇక గీసినోనికే గుండు, నోటికొచ్చిన వాగ్దానం చేసిండు. నోటికి ఏదొస్తుంది? ఒక్క ఏకాన పని జరిగిందా? ఇటువంటి మోసకారులు గెలిచిండు. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మనం కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టింది కొత్తవి. ఒక్కటంటే ఒక్కటన ఇయ్యద్దా మన తెలంగాణకు? ఒక్కటి కూడా ఇయ్యలే. 100 ఉత్తరాలు రాసిన నేను, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. రెండు, నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నది, పార్లమెంట్ చట్టం. ఒక 100 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీకి, 100 ఉత్తరాలు. మనం 33 జిల్లాలు చేసుకున్నాం కదా, 100 ఉత్తరాలు రాస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని గెలిచాన్ని మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి? ఆ బీజేపీని గెలిస్తే మోరిలో వారేసినట్టు అవుతుంది. ఇవాళ అదే బీజేపీడు మళ్ళా పచ్చబద్దాలు చెప్పుకుని తిరుగుతాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేస్తుందా గుంజుకుంటుందా? నేను దుబ్బాక నియోజకవర్గానికి కాదు, యావత్ తెలంగాణ అసైన్మెంట్ సోదరులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక నుంచి అసైన్డ్ భూములకు మొన్ననే నిర్ణయం చేసినాం, వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తే అందరిలాగా వాళ్ళు ఉంటారని నిర్ణయం కూడా తీసుకున్నాం. అసైన్డ్ భూములు గుంజుకున్నాడు అనేది పచ్చి అబద్ధం. తప్పకుండా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా జూటా మాటలు చెప్తారు, రకరకాల మాటలు చెప్తారు. అనేక బాధలు అనుభవించి మొన్ననే విముక్తి అయ్యి కొద్దిగా ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నాం తెలంగాణ. దీన్ని మళ్ళా జడగొట్టుకోవన్నా మనం, ఈ దుర్మార్గుల చేతికిచ్చి. కాబట్టి దయచేసి నేను చెప్పిన విషయాలు, మీరు గమనించిన వాస్తవాలు అన్నీ కూడా మాట్లాడి చర్చించి నిర్ణయం చేయండి. ప్రభాకర్ రెడ్డి నాకు చాలా సన్నిహితుడు, బాగా మంచి యోగ్యత ఉన్న వ్యక్తి. అతను అడగలేను నేను నిలబడతా దుబ్బాకని. ఆయన నేను నిలబడతా దుబ్బాకలని అడగలే. ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ కూడా ఎంపీ గెలుస్తాడు. అయినా నేనే చెప్పిన దుబ్బాకను కాపాడే అవసరం ఉంది, ప్రభాకర్ నువ్వు అక్కడ పోటీకి రావాలని నేనే కోరిన, నేనే కోరి తెచ్చిపెట్టిన. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కావాలన్నాడు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డిని గెలిపియండి, నెల రోజుల లోపల మీకు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చిపెట్టే బాధ్యత నాది అని చెప్తా ఉన్నా. ఒక రెండో మూడో కాలేజీలు కావాలని కోరినాడు. మల్లన్న సాగరం తెచ్చుకున్నాం, మన నెత్తి మీద కుండలాగున్నది. బ్రహ్మాండంగా దుబ్బాక మొత్తం నియోజకవర్గానికి 1,75,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాల్వల పనులు అవుతున్నాయి, అవి ఆల్రెడీ అవుతున్నాయి. కూడవేలు బాగా ఎట్లుండే మునుపు, ఎండిపోయి మొత్తం నెత్తి మీద నీళ్ళు తలుకుందామని కూడా లేకుండే. ఇలా కూడవేలు వాగు ఎండాకాలంలో కూడా మత్తలు దుంకుతా ఉంది, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మల్లన్న సాగర్ పుణ్యమాని, గోదావరి నీళ్లు కూడవేలు వాగులోకి వచ్చి ఎండాకాలంలో కూడా మత్తలు దుంకుతా ఉన్నాయి, పంటలు పండుతా ఉన్నాయి. రైతులై ప్రాజెక్టుల నుంచి నదులలో నీళ్లు ఎడతారా? తెలంగాణ బాధ మనకు తెలుసు, పండటానికి ఎరక గూనివాటం. కాబట్టి మన రైతులకు అవసరం కాబట్టి అటు హల్దీ వాగులు కానీ కుడవేలి వాగులు కానీ బ్రహ్మాండంగా ప్రాజెక్టు నీళ్ళు ఇడుచుకుంటా ఉన్నాం. భూగర్భ జలాలు పైకొస్తా ఉన్నాయి, పంటలు మంచిగా మండుతున్నాయి. ఇవన్నీ ఇంత బాగా చేసుకున్నాం, ఇంకా బాగా అభివృద్ధి కావాలి మనం, ఇంకా ముందుకు పోవాలి.
అందువల్ల మీ అందరిని నేను కోరేది ప్రభాకర్ రెడ్డి చాలా యోగ్యత ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి మీరు ఆయన కోరిన గొప్ప కోరికలు లేవు కూడేలి దేవుని దగ్గరికి నేను ఎన్నోసార్లు పోయినా దాన్ని బాగా చేయాల్సిందే ఆలయాన్ని రేణుకుంట మల్లన్న జాతర కూడా నేను ఎన్నోసార్లు పోయినా అది కూడా బాగు చేసుకుందాం ఆలయాలు బాగు చేసుకుందాం దుబ్బాక ఇంకా అభివృద్ధి కావాలి దుబ్బాక మీద నాకు ప్రేమ ఉంటది దుబ్బాక నాది నాకు తెలుసా విషయం దుబ్బాక రింగ్ రోడ్ కూడా కావాలని ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు వెంటనే సర్వే చేయించి దాన్ని కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం పెద్ద సమస్య కాదు దుబ్బాక రాబోయే రోజులలో పెరుగుతుంది బాగా పట్టణం అవుతుంది ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది 200 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం ఇంకా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి విజయం చూపెట్టండి తప్పకుండా దుబ్బాక సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ నేను ఇద్దరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ